మేడం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజల్ని అనగదొక్కుతున్నారు అనేసి టీడీపీ వాళ్ళు అంటున్నారు కదా దాని గురించి వాళ్ళు చెప్పారా చెప్పారా ఎవరన్నా వచ్చి కంప్లైంట్ ఇచ్చారండి నాకు తెలియదులేండి అడుగుతున్నాను మిమ్మల్ని ఎవరు క్వశ్చన్స్ ఇస్తున్నారు కదా వాళ్ళని అడుగుతున్నా మమ్మల్ని అనగొట్టేశారని చెప్పారా అండి టీడీపీ నాయకులు చెప్తున్నారు కదా ఎదగనివ్వట్లేదు తెలుస్తానికి ఓడిపోయే పార్టీ ఎన్నోనో చెప్పిద్ది ఇంకేంటి మాట్లాడేది వంద మాటలు మాట్లాడిద్ది వంద మాటలు క్వశ్చన్ వేసే మాటే కాదు అది తీసుకున్న జనాలకు తెలుసు కదా ఆ విషయం పదకాలు మాత్రమే ఇస్తున్నారు ప్రజల్ని ఎదగనివ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అనేసి ఇంతకుముందు ఆ పదకాలు ఇచ్చిందా పోనీ ఒక అమ్మఒడి వేసిందా చదువునాడు ఎన్ని ఎన్నేళ్ళు ఉన్నాడు సీఎం కింద ఉన్నాడా పద్నాలుగేళ్ళు ఎప్పుడైనా ఇచ్చాడా పథకం అమ్మఒడి వేసాడా అమ్మఒడి మొహం తెలుసా ఆయనకి చేయుత మొహం తెలుసా ఏం తెలుసా ఆయనకి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు రుణమాఫీలు జరిగాయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జరగట్లేదు అనేసి టీడీపీ నేతలు చెప్తున్నారు కదా ఆహా అలాగా అవునా జరగట్లేదంట మా దగ్గర రమ్మని మేము క్వశ్చన్ ఇస్తే మేము మాట్లాడతాము జరగట్లేదని ఆయన ఎలా చెప్తాడు ఎంతమంది జరగట్లేదు మొన్నకొండకు జరిగింది మాకు ప్రతి సంవత్సరం డోక్రా మహిళలకు కానీ ప్రతిదీ చేస్తున్నారు జగన్ గారు రైతులకి పెట్టుబడి సాయం పెంచడానికి జగన్మోహన్ రెడ్డికి చేతులు రావట్లేదు అనేసి నారా లోకేష్ అంటున్నాడు కదా మేడం చేతులు రావట్లేదు ఆయనకి రావే మా చేతులు మా జగన్మోహన్ రెడ్డి పెద్ద చేతులు అవుతాయి అలాంటి దాంట్లో దండాలు పెట్టి పక్కన తొక్కునే మనిషి కాదు జగన్మోహన్ రెడ్డి నువ్వేమైనా చేసుకోవచ్చు ఇన్ని మాట్లాడినా కూడా కష్టం అంటే ఆ పేదోడికి సాయం చేసి పక్కకి వెళ్తాడు అది మనిషికి అనిపించే అవసరం లేదు అక్కడ సాయం చేపిస్తే చాలు అక్కడ అంటే డబ్బులు ఇస్తే చాలు అంటారా డెవలప్మెంట్ అవసరం లేదంటారా ఇప్పుడున్న ప్రస్తుతం కాలంలో మధ్యతరగతి కుటుంబం స్త్రీగా నేను మాట్లాడుతున్నాను మాకు అవసరాలకి ఆదుకుంటూ వెళ్తున్నారు డెవలప్ ముందు డెవలప్ అలా ఉంచండి కరోనా నుంచి చాలా బాధపడుకుంటూ వచ్చారు కుటుంబాలు ముందు కడుపుకు తినాలి వాళ్ళు బాగుంటేనే కదా డెవలప్ అయ్యేది అనేది ఆశిస్తున్నారు మన జగన్మోహన్ రెడ్డి ఏది డెవలప్ చేయట్లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జాబులు ఇచ్చారు డెవలప్మెంట్ చేశారు సెంట్ భూమి ఇచ్చాడు మాకు మాకు ఇలేదయ్యా 5000 నెలకు అద్దె కట్టుకుంటూ ఉన్నాం నిన్నటి దాకా మాకు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక మేము నాకు వచ్చి 40 సంవత్సరాలు ఇప్పుడు దాకా మా ఇళ్ళ స్థలం ఎరగను నేను ఇళ్ళ స్థలం ఎరగం వచ్చే అమ్మఒడి ఎరగం మా పిల్లకి 4 సార్లు పడింది అమ్మఒడి చక్కగా 4 సార్లు తెచ్చుకున్నాం పిల్లలు చదివించుకున్నాం తింటున్నాం అది మనిషి కడుపు నిండి అన్నం పెట్టిన వాళ్ళకి తెలిసిద్ది తినగానే ఏం చేస్తాం చాలమ్మా అంటాం ఎంత ఇచ్చినా కూడా ఏమిచ్చాళ్ళే అన్నట్టు మాట్లాడేది ఆ పార్టీ వాళ్ళు అంతే అంటే ఒక చేత్తో ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మరో చేత్తో దోచుకుంటున్నారు అనేసి టీడీపీ వాళ్ళు అంటున్నారు కదా మరి పేదవాడు కదా దోచుకుంటాడు జనాల సొమ్ము దోచుకుంటాడయ్యా ఆయనకి కనపడే ఆయనకే ఉంది ఆయన ఏం చేసుకుంటాడు ఆయనకి ఇద్దరు ఆడపిల్లలే ఉంది మా పిల్లడు వారసుడేం లేదు వచ్చేసేసి నుంచొని నేనున్నా నేనున్నా చెప్పుకుంటాను కూడా అది చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేశారు అందుకనే అక్రమంగా కేసులు పెట్టిస్తున్నాడు జగన్ అనే వ్యక్తి అనేసి నారా లోకేష్ అంటున్నాడు కదా మేడం అక్రమంగా ఆయన తినలేదంట చంద్రబాబు నాయుడు గారు తినలేదంట తినపోతే మళ్ళీ జైలు ఎందుకు కూర్చున్నాడు కదా కూర్చొని మళ్ళీ బెయిల్ మీద వచ్చాడు కదా అంటే నిజం గెలిచింది అందుకనే మా నాన్నగారి పైన అక్రమంగా కేసులు పెట్టించినా కూడా జైలు నుంచి బయటకు వచ్చేసారు అనేసి చెప్తున్నారు కదా నిజం తెలిసింది జనాలు బాగా చూస్తున్నారు చూస్తున్నారు జనాలు బాగా నిజాయితీగా చూసేది ఎవ్వరు లేడు అక్కడ అన్నయ్యం జరిగింది కాబట్టి లోపల కూర్చున్నాడు మరి ఇన్ని రోజులు ఎందుకు కూర్చున్నాడు అన్నయ్యం జరిగింది కదా ఎమ్మటే రావచ్చు కదా ఆ ఢిల్లీ వెళ్ళి మోలిగాళ్ళు పట్టుకొని ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి చేసుకుంటూ వస్తాం ఎందుకు అది నేను అడుగుతున్నాను ఆడుదాం ఆంధ్ర అంటూ ఏదో వైసీపీ వాళ్ళు స్టార్ట్ చేశారు కదా ఆట అంటే ఏంటో మేము 2024 ఎన్నికల్లో చూపించబోతున్నాం అనేసి నారా లోకేష్ చెప్తున్నాడు కదా ముందు చూపించాడు కదా ఆట ఈసారి పాట చూపిస్తాం మేము జగన్ అన్న పాట చూపిస్తాం అది 2014 ఎన్నికలు రిపీట్ చేస్తాం అనేసి అంటున్నారు కదా చూద్దాం నాన్న చూసినాక గెలిచేది ఎవరు ఓడేదెవరో జనాలు అందరికీ తెలుసు ఇప్పుడు నువ్వు ఇంత అన్నం పెట్టావు నువ్వు అన్నం తిన్నో నా రుణం ఉంచుకోరు కదా ఒక ఓటేసేది ఎందుకు అన్నం పెట్టే మనిషికి వేస్తారు అలా మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ ఇస్తున్నారు కాబట్టి మేము చేసి పెడతాం అంతే అంటే ఇప్పటి వరకు రాజధాని కట్టలేకపోయిన జగన్ గెలిస్తే ఏం చేస్తాడని మీరు అనుకుంటున్నారు ఆదుకున్నాడు రాజమౌళి అది కట్టడం అలా ఉంచాడు ముందు జనాలను ఆదుకున్నాడా లేదా కష్టాల నుంచి ఎంత కరోనాల నుంచి ఎంత బాధపడ్డారు జనాలు చచ్చి బతికారు శవాలు తీసుకెళ్ళి మూటలు మూటలు వేశారు అక్కడ అప్పుడు ఉన్నారా అప్పుడు రాలేదా ఈ పార్టీ మాట్లాడేవాళ్ళు అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారా అన్నారే అప్పుడు కూడా ఏ పథకం ఆపలేదు అప్పుడు కూడా ఎలా సాగాలో అలా సాగుతూనే ఉంది ప్రతి వాలంటీర్ ద్వారాగా ఆయన రాకపోయినా వాలంటీర్ వెళ్ళింది ప్రతి ఇంటికి వెళ్ళి మళ్ళీ పని చేసుకుంటూ వచ్చింది తిన్నారా లేదా చూసుకుంటూ వచ్చింది వాలంటీర్ వాలంటీర్ సంస్థ ద్వారాగా పని చేపించుకుంటూ వచ్చారు అంత కరోనాలో కూడా ఏ అప్పుడు చంద్రబాబు నాయుడు ఒక కేజీ బియ్యమే లేదా మాకు అధికారం లేదు ఆస్తి ఉంది కదా మాట వచ్చి చెప్తున్నానయ్యా ఆస్తి ఉంది అప్పుడు చేయొచ్చు అప్పుడు సాయం చేయలేదా ఆంధ్ర భవిష్యత్తు బాగుపడాలన్నా ఆంధ్ర ప్రజలు బాగుపడాలన్నా కానీ చంద్రబాబు గారు రావాలనేసి నారా లోకేష్ అంటున్నాడు కదా ఆయన ఎన్నైనా అనుకుంటాడు నేనంటే మా బాబు గురించి ఉందంట మా బాబు రావాలి మా బాబు గెలవాలని గెలిచేది గెలవబోయేసి ప్రజల చేతిలో ఉంది
అది చంద్రబాబు కుటుంబం కూడా ఆయన పథకం తీసుకున్నోళ్ళే నాన్న ఇక్కడ వైసీపీ టీడీపీ జనసేన ఈ పార్టీ గురించి చూడట్ల జగన్ గారు నీకు అర్హత ఉందా దాని పని చేసి పెడుతున్నారు అది పార్టీతో సంబంధం లేని మనిషి ఎవరైనా ఉన్నారంటే జగన్ మోహన్ రెడ్డి గారే 100 మాటలు 100 కుక్కలు ఎన్నైనా వాకోని దులుపుకొని వెళ్ళిపోతాడు ముందు కష్టం ఉందా లేదా అక్కడ అన్నట్టు ఇదే చెప్తాం మేము మరి నారా లోకేష్ శోగలం పాదయాత్ర స్టార్ట్ చేశాడు కదా 2024 ఎన్నికల్లో ఏమైనా ఇబ్బంది రాబోతుందంటారా ఆ వచ్చిందిగా మంగళగిరిలో పెద్ద ఇబ్బంది ఇప్పుడు వచ్చింది మళ్ళీ 24 కి అది మంగళగిరిలో గెలిచాడు కదా ఇప్పుడు ఎందుకయ్యా మాట్లాడతామే సరిగా రాదు నేనేం చదువుకోవాలా నాలాగనే మాట్లాడమని ఫోన్ చెప్తాను సమాధానం అన్న మాటలు నేనైనా మాట్లాడతా మాకు వద్దయ్యా మాకు జగన్మోహన్ రెడ్డే కావాలి మేము ఆయనకే గెలిపించుకుంటాం ఆడవాళ్ళు అట్లన్నీ ఆయనకే వేస్తాం మొగుళ్ళు అయిపోతే వాళ్ళు ఒక టేసైనా ఏంద్ర బాబు అని కొట్టే మరి వేయించుకుంటాం మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తున్నారు కదా మరి ఎందుకు కలుపుకుంటాం నిజాయితీగా కొడుకున్నాడు బామర్దులు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు ఆయన కలుపుకోవచ్చు కదా జనసేన పార్టీని ఎందుకు కలుపుకుంటాం పవన్ కళ్యాణ్ వెళ్ళి మళ్ళీ ఇంత ఎందుకు కలుస్తాం డైరెక్ట్గా ఒకళ్ళని రమ్మని ఒకళ్ళు ముగ్గురు వచ్చినా నలుగురు వచ్చినా కూడా సింగల్గా వచ్చేది సింహం ఒకటే అది జగన్మోహన్ రెడ్డి తొడగొట్టి చెప్తున్నా అదే ఓటు మళ్ళీ వచ్చేది వచ్చేది జగన్మోహన్ రెడ్డి సీఎం అక్కడ ఎమ్మెల్యే ఇక్కడ వంశే మా బంగారు తండ్రి అంతే 100 మాటలు ఒక మాట నమస్కారం మీరు లోకల్ కేబుల్ ఛానల్లో విలేకరుగా పనిచేస్తున్నారా మీ వృత్తిలో ఎదగలేకపోతున్నారా అయితే మీకు ఒక సువర్ణ అవకాశం నెలసరి జీతంతో పాటు వసతి సదుపాయం కలదు వివరాలకు సంప్రదించండి 9885000468 అర్హత ఇంటర్మీడియట్ డిగ్రీ పనిచేయు స్థలం విజయవాడ